అర్జున్ చెప్తూ ఉంటే ఒక వీడియో ప్లే చేస్తాడు మీది మీది నిఖిల్ అర్జున్ ది. సో అది చూసినాక కూడా మీరు యాజ్ ఎ సింపుల్ గా అందులో ఏముంది అన్నారు అనిల్. సీరియస్ గా అనిల్, నాకు ఇప్పటికీ కూడా నాకు ఆ వీడియో, ఇప్పుడు అదే వీడియో కాదు, నువ్వు ఏ వీడియో చూపి వీడియో చూపిస్తే నాకు ఆ సిచ్యువేషన్ ఏంటిది అది అంటే ఆ పాజిటివ్నెస్ ఎక్కడ నుంచి వస్తుంది. ఎందుకంటే బజ్ ఇంటర్వ్యూలో అర్జున్ గారితో ఇంటర్వ్యూలో చూసాము, నిఖిల్ ది మీది పృథ్వీది హగ్ది సీన్స్ కూడా బాగా రిపీట్ చేస్తూ వచ్చినాయి. సో వచ్చిన తర్వాత కూడా మీరు అంత సింపుల్ గా అందులో ఏముందని చెప్పి కూడా చెప్పారు. అంటే ఎలా ఎలా చూసుకోవచ్చు? ఫస్ట్ మీరు చూసేది చిన్న చిన్న బిట్స్, ముందు వెనకాల కట్ చేసిన బిట్స్ మీరు చూసేది, మొత్తం కాన్వర్సేషన్ ఉన్న బిట్స్ కాదు, మొత్తం సీన్ కాదు, అది జరిగిన యాక్చువల్ సీన్ మొత్తం చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ అది. సెకండ్ ఏంటంటే దోస్ ఆర్ ఆల్ లైక్ నాకు ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, అండ్ మేము మంచిగా లైక్ యూనో చాలా డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ షేర్ చేసుకున్నది ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కట్ చేసేసి నీకు ముందు వెనకాల కట్ చేసి చిన్న బిట్ ఇచ్చింది. ఆ చిన్న బిట్లో కూడా నీకు బీజిఎంలో నువ్వు ఎట్లేస్తే అట్లే నీకు కన్వే అవుతుంది, మ్యూజిక్ హ్యాస్ దట్ పవర్ రైట్. సో ఇప్పుడు ఇద్దరు ఏడుస్తున్నప్పుడు పృథ్వీది నాది నేను ఏడుస్తున్నప్పుడు ఇట్లా పట్టుకున్నది ఒక వీడియో ఉన్నది. ఆ వీడియోకి నువ్వు ఇదేమంటారు, యాక్చువల్లీ వీడియో అది పక్కన పెట్టు. ఇన్ఫ్యాక్ట్ హౌస్లో ఏమవుతుంది తెలుసా, నేను పృథ్వీ కనుక ఇక్కడ నడుస్తూ పోయినా లేకపోతే ఎప్పుడన్నా తినేటప్పుడు ఇట్లా ఉన్నా కూడా మా వాళ్ళందరూ బీజిఎం వెనకాల తందానే తానే తానే తందానే బీజిఎం యూజ్ చేస్తారు. ఎప్పుడు మేమిద్దరం ఏదైనా ఇట్లా ఇట్లా తినిపించుకోడో వాటర్ తెచ్చిచ్చుడో ఇట్లా చేస్తే ఆ మ్యూజిక్ వేసుకుంటారు అబ్బాయి వాళ్ళు వీళ్ళంతా గ్రూప్ అంతా. దట్ మీన్స్ లైక్ నేను వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, అరే ఈమె కేజీఎఫ్ తల్లి లాగరా, అది ఆమె తినకపోయినా వాడికి పెడుతుంది రా ఈమె, అట్లా వాడి కోసం చేస్తుంది అన్నట్టు మాట్లాడతారు హౌస్లో. అండ్ వీళ్ళంతా కూడా నిఖిల్ అండ్ నా గురించి కూడా లైక్ పెద్దమ్మ లాగా బిహేవ్ చేస్తుంది, ఏదో నాయనమ్మ లాగా బిహేవ్ చేస్తుంది వాళ్ళతోని ఇట్లా అని మాట్లాడతారు అనిల్. సో నీకు ఎక్కడ కనిపిస్తుంది చెప్పు నాకు అట్లా అంత లైక్ ఆ బాండ్ అట్లా క్యారీ అవుతున్నప్పుడు, మీరేదో వీడియో చూసి నేను అది స్పాయిల్ చేసుకుని కదా. ఓకే, అంటే ఇప్పుడు ఆ జనాల వర్షన్ లా సోనియా పాజిటివ్ ఉందనుకుంటున్నారా లేకపోతే నెగిటివ్ ఉందనుకుంటున్నారా మీరు? ఇట్ కుడ్ బి బోత్, ఇట్ కుడ్ బి బోత్. ఎప్పుడైనా కూడా ఎవరైనా సరే ఏ మనిషిలైనా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది వాళ్ళు. ఇంకా ఫస్ట్ మనిషిలోనే పాజిటివ్ నెగిటివ్ అందరిలో ఉంటుంది. నేనేం కంప్లీట్లీ పర్ఫెక్ట్ పర్సన్ అని నేను చెప్తలేను, బట్ అగైన్ ఇంకొక దురదృష్టం ఏంటంటే మీకు చూపించిందంతా కూడా ముందెనకల కట్ చేసి నెగిటివ్గానే చూపించారు కాబట్టి సో నెగిటివ్ ఎక్కువ ఉండొచ్చు. బట్ పాజిటివ్ కూడా నేను చూసిన, పాజిటివ్గా నాకు అందరూ నువ్వు బోల్డ్గా మంచిగా మాట్లాడుతావు, లాజికల్గా పాయింట్స్ చెప్తావు, నామినేషన్లో స్ట్రైట్ ఫార్వర్డ్ అప్ ఫ్రంట్ ఉంటావు, నువ్వు గాసిప్ చేయవు, నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేయవు ఎక్కడ కూడా, అండ్ ఎమోషనల్ రిలేషన్షిప్ని నువ్వు ఎక్కడ బిట్రే చేయలేదు. నిన్ను నీ గురించి పక్కన వాళ్ళు మాట్లాడుతున్నా సరే నువ్వు వాళ్ళని హోల్డ్ చేసినావు కానీ నువ్వు వాళ్ళని వదిలేయలేదు, హోల్డ్ చేసే ఉన్నావు ఇట్లా అని చాలా చెప్పారు. అవన్నీ పాజిటివ్ కదా. అంటే మీరు జనాల వర్షన్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తే, అంటే ప్రజల వర్షం మాట్లాడుకోవాల్సి వస్తే, సో ఏ కంటెస్టెంట్ బయటికి వచ్చినా బాధపడే మేము, కానీ సోనియా ఎప్పుడెప్పుడు బయటకు వస్తా అని చెప్పి కూడా వేచి చూస్తున్నాం. మొత్తానికి అయితే సోనియా బయటకు వచ్చింది ఫుల్ సంతోషం అన్న వర్షంలో కూడా మనం కొన్ని ట్రోలింగ్స్ చూసినాం. రీఎంట్రీ మీరు లేకపోతే ఏం లేదు అన్న మెసేజ్లు కూడా చాలా వచ్చినాయి. సో నేను ఏ చూసుకోవాలి, నేను నాకు నేను వచ్చినా నేను హ్యాపీగా ఉన్నారా బాబు అది ఒకటే నేను కన్సిడర్ చేస్తా. ఓకే, సో ఇంకోటి రీఎంట్రీ, 6th వీక్ ఆర్ 7th వీక్ లో మళ్ళీ సోనియా 2.0 చూడొచ్చా బిగ్ బాస్ లో? నాకు అంత ఐడియా లేదు అని, ఎందుకంటే నేను ఒకటే డిసప్పాయింట్ అని. ఇప్పుడు కూడా జనాలు ఏమంటున్నారంటే, జనాలని కదా మామూలుగా టీం కూడా బయటకు వచ్చినాక అన్నారు ఏంటంటే, నాగార్జున సరే అన్నిసార్లు అడిగినప్పుడు నువ్వు మాట్లాడితే నీకు క్లియర్ అయ్యేది అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు నాగార్జున సార్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇట్లా అనేసి మీకు అది హింట్ ఇచ్చినాం అంటే నాకు అది అర్థం కాలేదు. అదేం హింట్ రా బాబు, ఆడియన్స్ పాయింట్ నాకు హింట్ ఇచ్చుడైంది. ఇక్కడ జరిగేది నువ్వు చూపిస్తే ఆడియన్స్కి ఇంకా క్లియర్ అయిపోతుంది కదా, నువ్వు జరిగేది కరెక్ట్గా వీడియో చూపించినా నాకు క్లియర్ అయిపోతుంది, నువ్వు నాకు హింట్ ఇచ్చినా అని నువ్వేదో నేను ఏదో ఫాలో కాలేదని చెప్తే ఎట్లయితుంది అని నా వర్జన్. ఓకే, సో అది నాకైతే నేను ఉన్నలాగా పోర్ట్రే చేస్తే ఓకే, అనుకున్నది ఉంటే ఓకే, లేదు అంటే. యా ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను నేను, మేబీ మీరు ఆ వీడియో చూసి ఉండొచ్చు చూడలేదు తెలియదు. మీరు లాస్ట్ వెళ్ళే రోజు సో ఏంటి ఆ మ్యూజిక్ తెలుసా, లిటరల్లీ చెప్తున్నా సోనియా నిజంగా అది ఆ మ్యూజిక్ ఉన్నప్పుడు అంత ప్రోమో అనుకున్నారు ఫస్ట్. సో సడన్ గా ఇట్లా నిఖిల్ లేచినప్పుడే ఆ బీజిఎం వస్తే లిటరల్లీ అందరు అవుట్ ఇక
నెక్స్ట్ లెవెల్ ఉండే అది. సో ఆ కామెంట్స్, ముఖ్యంగా కామెంట్స్ అవుతే మాత్రం సో వీళ్ళ బాండింగ్ ఇదా, సో వీళ్ళు ఇదా వాళ్ళ మధ్యలో, అంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఆ వర్షన్ మనకు అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తిని మనము దూరం నుంచి ఆ వ్యక్తి అది ఇది అని చెప్పి చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్ప వాళ్ళ మనసులో ఏముంటుందో వాళ్ళతో కలిసి తిరుగుతూనే ఆ వ్యక్తిత్వం మనకు తెలుస్తుంది కాబట్టి. సో నిజంగా ఆ జర్నీ చూస్తుంటే నాకు లిటరల్ నాకు ఇంకా అలానే చూడాలనిపించింది. మేము మాట్లాడుకునేటప్పుడు కూడా వీ యూస్ టు టాక్ లైక్ నైట్ లైక్ 1.5 hours దాకా మాట్లాడుకునేది, అండ్ మార్నింగ్ అందరితో అందరి దగ్గరికి పోయి కలిసేది, వేరే వాళ్ళ దగ్గర గ్రూప్లో పోయి మేమే అసలు మేమే ఎంటర్టైనింగ్ చేయించేది అంటే మేమే, లైక్ యూనో ఫన్ టాస్క్ అని స్క్రిప్ట్లు అని ఏదో యాక్టింగ్ స్క్రిప్ట్లు ఇచ్చేసి యాక్టింగ్ చేసుడని బెస్ట్ మూమెంట్స్ ఏవని మేమే ఏదో రకంగా ఎంగేజ్ చేసేది. అదర్వైజ్ వాళ్ళకి జస్ట్ గాసిపింగ్ తప్ప మిగతా వాళ్ళకి ఇంకేముండదు, అట్లా ఉండేది. అండ్ మేము మాట్లాడుకునేటప్పుడు కూడా చాలాసార్లు ఎట్లా అంటే వీళ్ళు లైక్ నా పెళ్ళికి వస్తే ఏం గిఫ్ట్స్ ఇస్తావు, లేకపోతే నీ పెళ్ళి ఎట్లా చేయాలి ఇట్లా పెళ్లి టాపిక్స్ మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ నేను అడగాల్సిన పేరు యష్. ఎలా ఉండు బ్రో? మంచిగా ఉన్నాడు. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు మరి అనుకున్నాము డిసెంబర్ లో అని అనుకున్నాము, బట్ ఎట్ ఇంకా వెయిట్ చేయాలా చూడాలి. ఓకే డిసెంబర్ లో అనుకుంటున్నారు. సో పెళ్లి టాపిక్స్ వచ్చాయా ఎక్కువ హౌస్ లో? హౌస్ లో వచ్చినాయ్యా, హౌస్ లో ఎప్పుడు అసలు నేను వాళ్ళకి అదేంటి పెళ్ళికి ఏం చేద్దాం రా ఎట్లా మీకు ఏం కావాలంటే మాకైతే నేను మేము వచ్చి అసలు యష్ని ఇది యాచ్ అడుగుతాం, మాకు ఓషన్ మధ్యలో యాచ్లా మాకు కావాలి, మీరు ఏడికన్నా ఉండి కానీ మాకైతే ఇది కావాలా ఎట్లా అనేసి అనేది. అండ్ పల్లకి మేమేం వస్తాము అని చెప్పేసి చెప్పేది. అండ్ నిఖిల్ గారు అయితే అసలు నువ్వు లేకుండా నువ్వే మొత్తం పెళ్లి చేయాలి నాకు ఎట్లా అని చెప్పేసి అనేది. అండ్ పృథ్వీయానికి ఏమో బయటికి వెళ్ళినాక ఫస్ట్ పృథ్వీయానికి చూడడం స్టార్ట్ చేయాలి ఎట్లా అనేది. అండ్ ఈమెకి చూపిస్తే కష్టం రా, ఈమె జడ్జ్మెంట్ అన్ని ఇలా ఇలా అనేస్తుంది రా, నీకు అంతా పక్కకు జరిపేసి నీకు ఎట్లయితుంది రా ఇట్లా అని చెప్పేసి మాట్లాడేది. ఇవన్నీ చాలా కాన్వర్సేషన్స్ ఉండేవి అట్లా. అండ్ లైక్ మేము నేను యష్ గురించి యష్ కుక్ చేస్తే హోస్ట్ చేస్తే మనం ఎట్లా ఎంజాయ్ చేయాలా ఎట్లా అని మాట్లాడుకున్నాం. బయటికి వెళ్ళినాక స్కూబా డైవింగ్కి వెళ్ళాలి అని అనుకున్నాము. నేను రానురా నేనైతే రానురా అంటే యష్ రావచ్చు ఇట్లా ఇట్లా అని అయితే నేను వస్తా ఇట్లా అని చెప్పేసి అనేది ఇట్లా. అండ్ టాపిక్స్ సో వెరీ ఫన్ అండ్ లైక్ మంచి ఎమోషనల్ జర్నీ కాల్తానే కదా. సో ఇంకొక డౌట్ నాకు, సో యాజ్ అ వ్యూయర్గా యాజ్ యాంకర్ కాదు యాజ్ అ వ్యూయర్గా డౌట్. సో మీరు మైక్ వేసుకుంటారు దానిపైన మీరు అంత క్లియర్ గా వైఎస్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు, మరి ఈ ఓపెన్ గా చెప్తున్నా ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు అంటారా ఏం ఎఫ్ఐఆర్లు అంటారా నాకు తెలియదు, మరి ఎందుకు ఇలా సోషల్ మీడియాలో బాగా కలుపుతున్నారు మీ విషయం అంటే ఏం చెప్పారు? అదే కదా నాకు అర్థం కాదండి. అదే ఫస్ట్ నేను చెప్పేటప్పుడు కూడా పెద్దోడు చిన్నోడు అని చెప్పిన, అండ్ నాకు నా రిలేషన్షిప్ సార్ నాగ్ సార్ కూడా చెప్పిండు స్వయంగా ఏం చెప్పినా. అండ్ నేను వాళ్ళకి కూడా నేను చెప్పిన, నేను నాగ్ సార్ కంటే ఫస్ట్ నేను చెప్పినాక అది వీడియో చూపించి అది మాకు ఫ్యామిలీ గిఫ్ట్స్ వచ్చినాయి. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యష్ ఫోటో పంపిస్తారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తుండే నేను, యష్ ఫోటో పంపిస్తే బాగుండు ఆ చెరిష్డ్ ఐటమ్ అని అందరికి అడిగినరంట. నేను మాటలలో చెప్పినా కానీ స్పెసిఫిక్ గా ఇది అని ఇవ్వలేదు అని నేను ఐ వాజ్ లైక్ కన్ఫ్యూజ్ అండ్ వెయిట్ చేస్తున్నా. అందరికి మంచిగా ఇంటి నుంచి అన్ని వస్తున్నాయి. సో అప్పుడు నేను నిఖిల్తో మాట్లాడినా అన్నట్టు పంపిస్తే బాగుండరా ఇట్లా అని చెప్పేసి ఫీల్ అని బాధపడింది. అది వీడియో చూపించి మరీ చెప్పిండు హౌస్ లా సార్.